హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం పల్లెటూరులో నాటుకోళ్ళు సాధారణంగా పెంచుకుంటూ ఉంటారు. నాటుకోళ్ళు, పశువులు ఏ విధంగా పెంచుకుంటారనేది ఈ వీడియోలో మనం చూస్తాము. కోళ్ళ ఫారాల్లాగా మెస్సలేసి లోపల ఈ మనం తెచ్చే మేతలుగా ఇవి వేసి పెంచరు ఫ్రెండ్స్. ఇక్కడ సాధారణంగా అది పొలాల్లో పంటల్లో బయట తిరిగి మనం తిన వేస్ట్, అంటే అన్నం తినేప్పుడు గుడ్డి మెతుకలు కావచ్చు, రాత్రి మిగిలిన మెతుకలు కావచ్చు, అవి వేసి పల్లెటూరులో సాధారణంగా వరి ధాన్యాలు వల్లే ఆడించుకుంటారు. ఒట్లో వచ్చే వేస్ట్ అంటే తవుడు, నూకలు అవి తిని ఎక్కువ జీవిస్తుంటాయి. అందువల్ల మనం బాయిలర్ కోళ్ళు ఇవి స్పీడ్గా పెంచుతాయి, ప్లస్ గ్రోత్ వచ్చేదానికి మెడిసిన్లు అయినా వాడతారు. ఇట్లా ఏం ఉండదు, న్యాచురల్గా ఉంటాయి. అందుకని గవర్నమెంట్ కూడా న్యాచురల్ ఫుడ్ తినమని చెప్తూ ఉంది. వీళ్ళంతవరకు మనం మంచి ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇది కోడి పెట్ట, అది కోడి పుంజు. చుక్కలు చుక్కలుగా ఉన్నది కోడి పెట్ట, రెడ్ కలర్ అనేది పుంజు. ఈ పుంజు కోత వేసినప్పుడు జనాలు, అంటే ఇది సుగర్ రైతులు కూడా కోత వేస్తుంది. అంటే ఒక పొద్దు ఒక అంటే ఒక నిద్ర గడిచింది అని చెప్పని పెద్దోళ్ళు చెప్తారు. ఈ కోడి కోత వల్ల కూడా ఎన్ని కోతలు వేసింది దాన్ని బట్టి కూడా మన టైము పల్లెటూరులో ఉన్న వాళ్ళు చెప్పగలరు. ఈ కోడి కోత వేసినప్పుడు లేచి వాళ్ళు పొలాల్లోకి వెళ్ళి పనులు కూడా, మార్నింగ్ సూర్యు రాకముందే వాళ్ళ పొలాల్లోకి వెళ్ళి పనులు కూడా చూసుకుంటారు ఫ్రెండ్స్. అందువల్ల కోళ్ళు అనేది పూర్వంలో పెంపకం, మన మానవుడికి పెంపకం అనేది అయ్యింది. ఏమంటే మార్నింగ్ అప్పుడు క్లాక్స్ గడియారాలు లేనప్పుడు ఈ కోడి కోత వల్ల వేసి పొలాల్లో పనిచేసుకునేవాళ్ళు. అందువల్ల కోళ్ళు, పశువులు సాధారణంగా ప్రతి పల్లెటూరులో ఎక్కువగా పెంపకం అనేది జరుగుతూ ఉంటుంది. పశువులు వచ్చి పాలు అమ్ముకుంటారు, ప్లస్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు మజ్జిగ, నెయ్యి, పెరుగు, పాలు ఎప్పుడు ఉండేలాగా చూసుకుంటారు. వడ్లతోనే ఎక్కువ తింటారు వాళ్ళు. ఎందువల్లంటే అంటే మనం కొని తినేదానికంటే న్యాచురల్గా తినే ఫుడ్డే అంటే తీసుకుంటారు, అంటే వాళ్ళకి ఆదాయం తక్కువ కాబట్టి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వాచ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనేది టచ్ చేసి ఆల్ అనేది చూస్తే మనకు వచ్చిన వీడియోలన్నీ మీరు చూడగలరు. వాచ్ మై ఫ్రెండ్స్.